ప్రకాశం జిల్లా రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నెల్లూరు జిల్లా కామధేనువు బ్రీడింగ్ పశు క్షేత్రానికి అక్రమంగా నీరందించేందుకు నిర్మిస్తున్న పైప్ లైన్లను తొలగించాలంటూ ప్రాజెక్టు వద్ద కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి ధర్నాకు దిగారు. దీంతో ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులను మొహరించారు. పైప్ లైన్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. తాగునీటి కోసం కందుకూరు వాసులు ఇబ్బంది పడుతుంటే ఈ అక్రమ పైప్ లైన్ ఎవరి కోసం అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత డీటెయిల్స్ అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ కరెస్పాండెంట్ జయరాం అందుబాటులో ఉన్నారు. జయరాం, కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద నెల్లూరు జిల్లా చింతలదేవిలోని కామధేను బ్రీడింగ్ పశు క్షేత్రానికి అక్రమంగా రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ అక్కడ వేస్తున్నారు. ఇది విషయం తెలుసుకున్నటువంటి కందుకూరు ఎమ్మెల్యే మహేందర్రెడ్డి ఇటు వైసీపీ కార్యకర్తలతో పాటు ఇటు పబ్లిక్ అక్కడ భారీ ఎత్తున అక్కడ ధర్నా చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సిఐ ఇటు భారీ ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. ఎటువంటి అవాంఛన ఘటనలు చోటు చేసుకోకుండా విషయం తెలుసుకున్న ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విషయం తెలియజేశారు. వెంటనే ఆ పాత జీవో అప్పటి గవర్నమెంట్ తెలుగుదేశం జీవోను అప్పుడు విడుదల చేసింది. ఈ రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి కామధేను బ్రీడింగ్ పశు క్షేత్రానికి నీరు తరలించాలని అప్పుడు జీవో విడుదల చేసింది. ఆ జీవోని వెంటనే రద్దు చేసినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు క్రితం కందుకూరు ఎమ్మెల్యేతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడి ఒక హామీ ఇచ్చారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి మహేందర్రెడ్డి వెంటనే తన ఆందోళన విరమిస్తున్నట్టు అయితే ఒక పబ్లిక్ ఒక హామీ ఇచ్చారు. రఫీ, ఎస్, అయితే మనం చూసుకుంటే జయరాం, ఈ అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కూడా తెలియకుండా ఇటువంటివి నిర్వహించడాన్ని, ఇటువంటి పైప్ లైన్స్ వేయడాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అంశం ఏదైనా కావచ్చు, ప్రభుత్వం లోతుగా విశ్లేషించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు జయరాం? రఫీ, ఈ జీవో ఇక్కడ నుంచి రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి కామధేనుకు లైన్ వేయడానికి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు జీవో విడుదల చేసింది. అప్పుడు పనులు ఇప్పటికీ ప్రారంభించడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నాగా ఈ జీవో విడుదల చేసింది. ఇప్పుడు విషయం తెలుసు, ఇప్పుడు నూతన ప్రభుత్వం అయినటువంటి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ కందుకూరు మహేందర్రెడ్డి గారిని అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఆయన మొదటి నుంచి ఈ పైప్ లైన్ ఆయన వ్యతిరేకిస్తాడు. కందుకూరు ప్రజలు ఎక్కువ అక్కడ తాగు సాగునీటికి అలవడుతున్న పరిస్థితి. కనీసం కందుకూరు పబ్లిక్ లోనే కనీసం వాళ్ళకు తాడానికి నీళ్లు లేవు. అటువంటిది కందుకూరు నుంచి మీరు నెల్లూరు జిల్లాకు ఎలా నీళ్లు తీసుకెళ్తారు? ఆయన గత 20 ఏళ్ళ నుంచి ఆయన అక్కడ వ్యతిరేకిస్తున్నారు. కానీ అదే ఇప్పుడు ప్రస్తుతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. అందు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకు విషయం తెలియకుండా మీరు ఎలా అక్కడికి పైప్ లైన్ వేస్తారని ఈ రోజు ఆయన తన అణచేలతో రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఆందోళన దిగారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పడం జరిగింది. రఫీ, రైట్, థ్యాంక్ యూ జయరాం.